చెప్పు తెగిద్దంతే. ఉండేమైంది? ఏం జరిగిందో తెలియదయ్యా. ఎంత లేపినా లేవడం లేదు. మూర్తి, పశువుల ఆసుపత్రికి ఫోన్ చేసి కుక్కకి ఏమైందో చూడం. అలాగే ఇప్పుడు ఫోన్ చేస్తాను. ఇవ్వండి. మీటింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతుంది. అబ్బాయితో చెప్పు. జాగ్రత్తగా వెళ్ళారని. డాక్టర్, కుక్కకి ఏమైంది? రాత్రి తిన్న బిస్కెట్ లో ఏదో మొత్తం మంది కలిసినట్టుంది సార్. బిస్కెట్ లో మొత్తం మందా? మూర్తి, నాన్న బయలుదేరారా? ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. మరి చెప్పులు ఇక్కడే ఉన్నాయి. ఈ చెప్పులు తెగిపోతేను వేరే చెప్పులు వేసుకెళ్ళారు. అయితే ఆ చెప్పు ఎవరిది? తెలీదే. కుక్కకి ఎవరు బిస్కెట్ వేశారు? అది తెలియదు చంద్రు. అవును, నాన్న బండి ఎక్కడ ఆపుంది? ఎప్పట్లాగే ఇక్కడే ఆపుంది. వారికి బాంబులు పెట్టి వాళ్ళు వచ్చాడారన్నా. నిన్న మీకు ఫోన్ చేశాను, మీ ఫోన్ ఆఫ్ చేశాను. హలో, చెప్పండి బాబు. నిన్న కృష్ణస్వామి క్వారీలో బాంబులు పేల్చారు. లేదు బాబు, పోయిన వారమే 10 బాంబులు పేల్చారు, మళ్ళీ పేల్చలేదు. మూర్తి, నాన్నకి ఫోన్ చేయి. సిగ్నల్ తొలగలే చంద్రు, బళ్ళు పొలి మీద దాటాయేమో. ఈ ట్రైన్ నంద్యాల క్రాస్ చేసే కదా వెళ్ళా. అవును. ఆ గేట్ మూసే ఉంటుంది. అవును. ఏ రైల్వే గేట్ మూసేసిందయ్యా? ఆపుతానా? రండి త్వరగా త్వరగా. అన్న, రైలు దగ్గరకు వచ్చేసిందా? ఇంకా టైం ఉంది బాబు. హలో, చిన్నగేటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నంది కొట్టుకూరు గేట్ నుంచి మాట్లాడుతున్నాను. పెద్ద బండి ఆడికి వచ్చిందా? అయ్యగారి బండి ఇప్పుడే పంపించేశాను. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? నానబండి గేటు దాటి వెళ్ళిపోయాను. రోడ్డుని వెళ్తే చాలా దూరం. నేను ట్రాక్ పక్కనే వెళ్తాను. నువ్వు రాజు హోటల్ ఫోన్ చేసి బండి ఆపుకుంటా. అలాగే చంద్రు. అలాగే ఫోన్ ఫోన్ సిగ్నల్ వీక్ అవుతుంది. ఇక్కడ నుంచే మాట్లాడు. హలో, రాజు హోటల్? అవునన్నా. నేను మూసిని మాట్లాడుతున్నాను. పెద్ద బండి వస్తుంది, దాన్ని ఆపి నాకు ఫోన్ చేస్తావా? అలాగే. ఎవరు అబ్బాయి? హోటల్లో పనిచేసే కుర్రాడు మనల్ని వ్యాపారం కోసం ఆపుతున్నట్టున్నాడు.